welcome to Van's Kitchen. Iroju manam special pasta flour, pasta maker em lekunda scratch nunchi pasta ela cheyalo chudapothunnam. Ee pasta ni 4 ingredients petti ela cheyalo chuddam. Randi. 1 tablespoon olive oil, 1/2 teaspoon uppu, 2 cup maida. Maida use cheyakunda godum pindi kuda use cheyochu. 3 pedda guddu. 1 clean surface meeda maida nu uppu kalpukovali. 2 baaga kalpesi madhyalo oka well laga chesukovali. ఇప్పుడు గుడ్డుల్ని ఒక్కొక్కటిగా క్రాక్ చేసి మధ్యలో యాడ్ చేసుకోవాలి. గుడ్డులతో పాటు 1 టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్ కూడా యాడ్ చేసి బాగా ఫోర్క్ పెట్టి బీట్ చేయాలి. బాగా బీట్ చేశాక ఫోక్తో మైదాని కొంచెం లోపల తీసుకురావాలి. మైదాని ఎగ్ మిక్చర్ని ఫోర్క్ పెట్టి కలుపుతూ ఉండాలి. మైదాని ఎగ్ మిక్చర్ బాగా కలిశాక చేయి పెట్టి పిండి పెసకొచ్చు. అట్లీస్ట్ 5 మినిట్స్ పిండి పెసుకుతూ ఉండాలి, అప్పుడే పిండి బాగా సాఫ్ట్గా ఉంటుంది. అవసరమైతే మైదా స్ప్రింకిల్ చేసుకోవచ్చు స్టిక్ అవ్వకుండా ఉండడానికి. మీరు పిండిని ఒక బౌల్కి ట్రాన్స్ఫర్ చేసి కూడా పెసుకోవచ్చు. 5 మినిట్స్ తర్వాత పిండి ఇలా సాఫ్ట్గా ఉంటుంది. పిండిని కవర్ చేసి 1 అవర్ రెస్ట్ అవ్వనివ్వాలి. 1 అవర్ తర్వాత పిండి తీసి మళ్ళీ 1 మినిట్ పిసకాలి. దాని తర్వాత చిన్న చిన్న పార్ట్స్గా డివైడ్ చేసి మైదా పిండి వేసి రోల్ చేయాలి. రెక్టాంగిల్ షేప్లో వచ్చినట్టు రోల్ చేయాలి. ఎంత తిన్నగా కుదిరితే అంత తిన్నగా రోల్ చేసుకోవచ్చు. బాగా తిన్నగా రోల్ చేశాక మైదా పిండి స్ప్రింకిల్ చేసుకోవాలి. పిండి స్ప్రింకిల్ చేసేసి ఇలా సిలిండర్ షేప్లో రోల్ చేసుకోవాలి. బాగా మైదా పిండి స్ప్రింకిల్ చేస్తేనే అంటుకోకుండా ఉంటుంది. ఒక షార్ప్ నైఫ్ పెట్టి 1/4 ఇంచ్ థిక్ స్ట్రిప్స్గా ఇలా కట్ చేసుకోవాలి. కట్ చేశాక ఒక్కొక్క స్ట్రిప్ని ఇలా అన్రోల్ చేసి పెట్టుకోవాలి. స్ట్రిప్స్ అన్ని రెడీ అయ్యాక మళ్ళీ మైదా పిండి స్ప్రింకిల్ చేయాలి, అప్పుడే అంటుకోకుండా ఉంటుంది. సేమ్ ప్రొసీజర్ మిగతా పిండితో రిపీట్ చేసి స్ట్రిప్స్ని బేకింగ్ ప్యాన్ మీద పెట్టుకోవాలి. పార్చ్మెంట్ పేపర్ పెట్టి ఇప్పుడు బేకింగ్ ప్యాన్ని 1 అవర్ ఫ్రీజ్ చేయాలి. 1 అవర్ ఫ్రీజ్ చేశాక మనం జిప్ లాక్ హౌస్ లేదా ఎయిర్ టైట్ కంటైనర్లో వేసి 6 మంత్స్ స్టోర్ చేయవచ్చు ఫ్రీజర్లో. 1 అవర్ తర్వాత ఇలా ఉంటుంది పాస్తా. పాస్తా కుక్ చేయడానికి ఒక ప్యాన్లో నీళ్ళు, ఉప్పు అని కొంచెం నూనె యాడ్ చేసి బాయిల్ చేయాలి. నీళ్ళు బాయిల్ అయ్యాక దాంట్లో పాస్తా యాడ్ చేసుకోవాలి. 5 మినిట్స్ కుక్ చేయాలి లేదా బాగా సాఫ్ట్ అయ్యేదాకా కుక్ చేయాలి. 5 మినిట్స్లో పాస్తా ఇలా సాఫ్ట్గా రెడీ అయిపోతుంది. కుక్ చేసిన పాస్తాని డ్రైన్ చేసి పెట్టుకోవాలి. చూస్తే మీకు తెలుస్తుంది బాగా కుక్ అయి ఉంది. మీకు నచ్చిన సాస్తో ఈ పాస్తాని కుక్ చేసి ఎంజాయ్ చేయండి. ఈ హెల్దీ అండ్ యమ్మీ హోమ్ మేడ్ పాస్తా ట్రై చేసి చూడండి. ఒకసారి ఇంట్లో చేసుకోవడం స్టార్ట్ చేస్తే షాప్ నుంచి కొనవలసిన అవసరం ఉండదు. మీకు నా రెసిపీస్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.